హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ సిద్ధు. స్పీడ్ వీల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మీకు వీడియో చేసినవన్నీ సెకండ్ హ్యాండ్ కార్ల గురించి చేయడం జరిగింది. బైక్స్ గురించి చాలా తక్కువ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు సెకండ్ హ్యాండ్ బైక్స్లో పెద్ద బైక్స్ అంటే కేటీఎం బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ఆ టైప్ ఆఫ్ బైక్స్, సెకండ్ హ్యాండ్ బైక్స్లో వాటి యొక్క ప్రైజెస్, ఆ సీసీ కండిషన్, అసలు కండిషన్ ఎలా ఉన్నదో అన్ని డీటెయిల్స్ మీకు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మరొకసారి స్పీడ్ వీల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ బైక్స్ గురించి, వీటి యొక్క ఫ్యూచర్ గురించి, వీటి దీని యొక్క ప్రైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో పాటు వినోద్ ఉన్నాడు. వినోద్ మాటలో ఒకసారి ఈ వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రెడీ రా. హాయ్ వినోద్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, హ్యాపీ. ఇప్పుడు మన దగ్గర సెకండ్ హ్యాండ్ బైక్స్ అన్నీ ఉన్నాయి కదన్నా. ఇప్పుడు చిన్న బైక్స్ నుంచి యాక్టివ్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు, ఇక్కడ డ్యూక్ అన్ని బైక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం చాలా మంది కూడా చిన్న బైక్స్ కాదు పెద్ద బైక్స్లో కూడా కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మేము వచ్చాం. ఒకసారి దీని ఫీచర్స్, దీని కండిషన్ ఎలా ఉంది, అసలు ఆ మ్యారేజ్ ఎంత వచ్చింది, దాని ప్రైజెస్ ఎంతో మొత్తం డీటెయిల్స్ అని చెప్తే సో యూస్ చూపిస్తాం జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేస్తాను. ఓకే సార్. హాయ్ సార్, నా పేరు వినోద్, వెల్కమ్ టు ఆదర్శ్ మోటార్స్. నేను ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రతి ఒక్క వెహికల్స్ నుంచి ఆదర్శ్ మోటార్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం రండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్సీ 200 ఉంది, కేటీఎం ఆర్సీ 200 2022 ఇయర్. దీని డ్రైవింగ్ వచ్చేసి 3000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్, జెన్యూన్ రీడింగ్ అండి. 2022 మోడల్ ఇది, యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది. దీంట్లో ఎలాంటి మోడిఫై కానీ చేంజెస్ కానీ చేసింది ఏం లేదు. చూసుకోవచ్చు మీరు దీని సీటింగ్స్ కానీ, డబుల్ సీటింగ్స్ కానీ, అండ్ కలర్ చూసుకోండి మీరు. ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది, వెరీ గుడ్ కాంబినేషన్ ఉంది సార్ ఇది మంచిగా. అండ్ దీన్ని మీరు చూసుకోవచ్చు, ఇంజన్లో కానీ కానీ ఏ ప్రాబ్లం లేదు. అండ్ టైర్స్ కానీ కూడా బాగానే ఉన్నాయి, యాజ్ పర్ షోరూమ్ పీస్ అన్నమాట. దీంట్లో ఎలాంటి మోడిఫైంగ్ చేసింది ఏం లేదు. మీరు ఫ్రంట్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ టైర్స్ కానీ మంచి నీట్గా ఉన్నాయి టైర్స్ కూడా. ఆ ముంగడ డోమ్ కానీ వైట్ షేప్లో డోమ్ ఇచ్చాడు మనకి, గ్లాస్ మంచి నీట్గా ఉంది. ఇది ఆర్సీ 200 సార్ ఇది, 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి సార్ 216,000 ఉంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు సార్, ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు. అండ్ మీకు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు, అండ్ మీకు ఎక్స్చేంజ్లో కావాలంటే ఎక్స్చేంజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఎక్స్చేంజ్ కూడా చేసుకొని కూడా తీసుకోవచ్చు. మీకు మంచి వెహికల్ సార్, యాజ్ పర్ షోరూమ్ పీస్ మంచి నీట్ కండిషన్లో ఉంది, స్క్రాచ్లెస్ అన్నమాట. చూసుకోండి మీకు మంచి నీట్గా ఉంది. అండ్ అలానే చూసుకుంటే మనకి కేటీఎంలో ఇంకో మోడల్ ఉంది సార్, ఆర్సీ 390 ఇది సార్, కేటీఎం ఆర్సీ 390 ఉంది సార్. ఇది 2018 మోడల్ సార్ ఇది, మంచి నీట్ కండిషన్ ఉంది, స్క్రాచ్లెస్ అన్నమాట. అండ్ ఇన్స్టెంట్ పికప్ కూడా బాగుంది సార్ దీన్ని, యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్. ఇది కూడా ఎలాంటి చేంజెస్ ఏం లేదు దీంట్లో, మోడిఫై చేసింది ఏం లేదు కస్టమర్. నేను చూసుకుంటే మీ టైర్స్ కూడా బాగున్నాయి, అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సార్, వైట్ అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది మంచిగా, త్రీ కలర్స్ ట్రై కలర్స్లో ఉంది నేను మంచిగా. ఇది వచ్చేసి మనకి దీని డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. దీని డ్రైవింగ్ వచ్చేసి జస్ట్ మనకి 20,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ సార్ ఇది, 20,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ సార్ ఇది. 2018 మోడల్ సార్ ఇది, ఆర్సీ 390, కేటీఎం ఆర్సీ 390. దీని ప్రైస్ వచ్చేసి 2,28,000 ఉంది సార్. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, దీంట్లో మీకు నెగోషియబుల్ ఉంటుంది, ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్లో కూడా ఆప్షన్ ఉంటుంది సార్, ఎలానే మీరు తీసుకోవచ్చు. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ కేటీఎంలో మరి ఇంకో డిఫరెంట్ మోడల్ ఉంది సార్, కేటీఎం 390, డ్యూక్ 390 అడ్వెంచర్ ఉంది ఇక్కడ, కేటీఎం డ్యూక్ 390 అడ్వెంచర్ ఉంది సార్. ఇది కూడా బాగుంది సార్ వెహికల్, యాజ్ పర్ షోరూమ్ పీస్ అన్నమాట. నేను చూసుకోవచ్చు కండిషన్ అంతా బాగుంది సార్, 2020 మోడల్ సార్ ఇది. అండ్ దీన్ని చూడండి, టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయి సార్ ఇది. దీంట్లో కూడా కస్టమర్తో ఎలాంటి మోడిఫై చేసింది ఏం లేదు సార్, చేంజెస్ ఎలాంటివి ఏం లేదు, యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది. ఇది డ్రైవింగ్ వచ్చేసి సార్ జస్ట్ మనకి ఇక్కడ 20,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ సార్ ఇది, సారీ 22,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ సార్ ఇది, మంచి నీట్ కండిషన్లో ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో డ్యూక్ 390 అడ్వెంచర్ వచ్చేసి 2,95,000 ఉంది సార్. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, దీంట్లో నెగోషియబుల్ చేస్తారు, అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మీకు ఎక్స్చేంజ్లో కావాలంటే ఎక్స్చేంజ్లో కూడా మీరు అవైలబుల్ ఉంటుంది సార్, ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ అలానే చూస్తుంటే డ్యూక్లో ఇంకో మోడల్ ఉంది సార్ మనకి, ఇక్కడ చూసుకుంటే కేటీఎం డ్యూక్ 250 సీసీ సార్ ఇది, 250 సీసీ. ఇది 2018 మోడల్ సార్ ఇది కూడా, ఇది కూడా మంచి వెహికల్ సార్ ఇది. చూడండి, ఇది కూడా వెహికల్ బాగుంది, 2018 మోడల్, ఆరెంజ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ట్రై కలర్స్కో కాంబినేషన్లో ఉంది సార్, మంచి నీట్గా ఉంది సార్ ఇది. దీని డ్రైవింగ్ వచ్చేసి కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి 29,424 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది. అండ్ డబుల్ సీటింగ్ సార్ ఇది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ డబుల్ సీటింగ్ అన్నమాట.
అండ్ కండిషన్ కూడా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ వీల్ కూడా బాగుంది సార్ ఇది యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇలా దీంట్లో కూడా ఎలాంటి మోడిఫై చేంజెస్ అయితే ఏం లేవు యాజ్ పర్ షోరూమ్ పీస్ అన్నమాట 2018 మోడల్ సార్ దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 ఉంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ చేస్తారు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ చూసుకుంటే కేటీఎంలో మనకి ఇంకో మోడల్ ఉంది సార్ కేటీఎం డ్యూక్ 390 అడ్వెంచర్లో మనకి ఇంకో మోడల్ ఉంది 2020 మోడల్ సార్ ఇది యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది చూసుకోవచ్చు బ్రాండ్స్ కూడా బాగుంటుంది అండి అండ్ హ్యాండిల్స్కి కానీ అండ్ మన సైడ్ ఫిట్టింగ్స్కి కానీ అండ్ ఎంగ్స్ల బాక్స్ ఫిట్టింగ్ కూడా చేయించేస్తారు ఇది మాత్రం మోడిఫై అయితే అనమాట బ్యాక్స్ ఫిట్టింగ్ కూడా చేయించారు కస్టమర్ మంచి నీట్గా ఉంది సార్ డబల్ సీటింగ్ అనమాట ఇది 2020 మోడల్ దీని డ్రైవింగ్ కిలోమీటర్స్ వచ్చేసి జస్ట్ మనకి 6,500 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ సార్ జెన్యున్ రీడింగ్ నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది మంచి మెయింటైన్ చేసుకున్నారు కస్టమర్ దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్లో 2,99,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీంట్లో నెగోషియబుల్ చేస్తారు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ మీకు ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా కావాలంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు సార్ ఇది 2020 మోడల్ సార్ అడ్వెంచర్ 390 అడ్వెంచర్ కేటీఎం అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో మోడల్ ఉంది సార్ ఇది డిఫరెంట్ మోడల్ ఇది ట్రాంప్ సార్ ఇది ట్రాంప్ స్ట్రీట్ విన్ అనమాట ఇది చూసుకోండి ట్రాంప్ స్ట్రీట్ విన్ ఇది ఇది 2018 మోడల్ సార్ ఇది ట్రాంప్ స్ట్రీట్ విన్ ఇది 2018 మోడల్ సార్ మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సార్ మనకి దీని కిలోమీటర్స్ వచ్చేసి 12,300 కిలోమీటర్స్ డ్రైవింగ్ 12,300 కిలోమీటర్స్ వచ్చి డ్రైవింగ్ జెన్యున్ రీడింగ్ సార్ మంచి నీట్ కండిషన్లో కూడా ఉంది ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సార్ ఇది నేను మీకు స్పెషల్గా నేను మీకు స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను నేను మీకు మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ వెరీ గుడ్ కండిషన్ స్క్రాచ్లెస్ అనమాట దీంట్లో ఎలాంటి చేంజెస్ ఏం లేదు సార్ మోడిఫై మంచి నీట్ కండిషన్ స్క్రాచ్లెస్లో ఉంది దీంట్లో ఎలాంటి చేంజెస్ కానీ మోడిఫై కానీ చేసింది ఏం లేదు కస్టమర్స్ మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా కానీ అండ్ దీని టైర్స్ కూడా చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి సార్ యాజ్ పర్ షోరూమ్ పీస్ టైర్స్ సార్ ఇవి ఇవి సపరేట్గా మళ్ళీ వేయించిన టైర్స్ అయితే కాదు ఇది బైక్ నేమ్ వచ్చి సార్ ట్రాంప్ స్ట్రీట్ విన్ సార్ ఇది 2018 మోడల్లో జస్ట్ డ్రైవింగ్ వచ్చేసి 12,500 కిలోమీటర్స్ డ్రైవైనా దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్లో 5,99,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా చేసుకోవచ్చు అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మనకి హార్లే డేవిడ్సన్ ఉంది సార్ ఇక్కడ హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 cc ఇది 750 cc సార్ ఇది హార్లే డేవిడ్సన్ యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది మీరు చూసుకోవచ్చు రా హైడ్ బ్రౌన్ కలర్ సార్ ఇది రా హైడ్ బ్రౌన్ కలర్ చూసుకోవచ్చు దీని ఎగ్జాక్ట్ యాక్సెసరీస్కి వర్త్ వచ్చేసి మనకి 1.5 lakhs అయింది సార్ ఇది ఓన్లీ ఫర్ యాక్సెసరీస్ అనమాట ఎగ్జాస్టింగ్ ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది అండ్ సైడ్ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ అండ్ హెచ్డి హ్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది 2018 మోడల్ సార్ హార్లే డేవిడ్సన్ దీని కిలోమీటర్ డ్రైవింగ్స్ వచ్చేసి 9,700 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది అండ్ మీకు వన్ మోర్ థింగ్ ఇది మీకు మీకు సౌండ్ కూడా నేను వినిపిస్తాను సార్ ఇది స్టార్ట్ చేసి సార్ మంచి నీట్ కండిషన్లో ఉందన్నమాట ఇది అండ్ నేను మనకి ఫ్రంట్ టైర్స్ కూడా చూసుకోవచ్చు మంచి నీట్గా ఉన్నాయి రిమ్స్ కానీ టైర్స్ కానీ నేను టైర్స్ కూడా చూసుకోవచ్చు సార్ మనకి మంచి నీట్గా ఉన్నాయి యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది దీని యాక్సెసరీస్కి వర్త్ వచ్చేసి మనకి 1.5 lakhs అయింది సార్ హెచ్డి హ్యాండిల్స్ కానీ సైడ్ ఫిట్టింగ్స్ కానీ ఎగ్జిస్టింగ్ ఎయిర్ ఫిల్టర్స్ కానీ అండ్ రా హైట్ బ్రౌన్ కలర్ సార్ ఇది ఒకటే మనకి కలర్ ఏంటంటే షైనింగ్ కలర్ సార్ ఇది జస్ట్ క్లాత్ తీసుకొని మనకి షైన్ చేస్తే ఇలా షైనింగ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే మళ్ళీ దాని 15 డేస్ వరకు దాన్ని టచ్ చేయాల్సిన అవసరమే లేదనమాట ఇది వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్లో 4,30,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంత మొత్తం నెగోషియబుల్ చేస్తారు అండ్ మీకు చెప్పినట్టు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆప్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు సార్ 2018 మోడల్ హార్లే డేవిడ్సన్ అనమాట యాజ్ పర్ షోరూమ్ పీస్ అనమాట దాంట్లో చేంజెస్ ఎలాంటివి లేవు దీని ప్రైస్ 4,30,000 విత్ నెగోషియబుల్ సార్ సార్ ఇక్కడ చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది సార్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ అనమాట 350X ఇది ఇది 2018 మోడల్ సార్ ఇది థండర్ బర్డ్ సార్ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ 350X అనమాట దీని డ్రైవింగ్ కిలోమీటర్స్ వచ్చేసి 4,800 కిలోమీటర్స్ డ్రైవింగ్ మంచిగా ఉంది సార్ ఇది యాజ్ పర్ షోరూమ్ పీస్ అనమాట ఎలాంటి మోడిఫై చేసింది ఏం లేదు మంచి నీట్ కండిషన్లో ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది సార్ ఇది థండర్ బర్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ 350X అనమాట దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 1,49,000 ఉంది సార్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ సార్ అండ్ మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అవైలబుల్ ఉంటుంది తీసుకోవచ్చు మీరు మంచి నీట్ కండిషన్ ఉంది సార్ అండ్ అలానే చూసుకుంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకో మోడల్ ఉంది సార్ స్టిల్ బ్లాక్ 2020 మోడల్ సార్ ఇది మంచి నీట్ కండిషన్ ఉంది సార్ స్క్రాచ్లెస్ అనమాట స్టిల్ బ్లాక్
మార్కెట్ లో కూడా కొంచెం ఫేమస్ సార్ ఇది ఈ కలర్ అన్నమాట 2020 మోడల్ దీని డ్రైవింగ్ కిలోమీటర్స్ వచ్చేసి 4125 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్ లో 2,05,000 ఉంది సార్ అండ్ ఇది నెగోషియబుల్ కూడా ఉంది ఇందాక చెప్పినట్టు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది సార్ మంచి నీట్ కండిషన్ లో ఉంది సార్ మీరు చూసుకోవచ్చు అండ్ అలానే చూసుకుంటే సార్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్స్ లో ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు క్లాసిక్లో మనకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్లో మాత్రం చూసుకుంటే ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది గ్రే కలర్లో ఉంది అండ్ గన్ మెటల్లో మనకి బ్లాక్ కలర్లో కూడా ఉంది సార్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ మోడల్ చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఇది కూడా ఉంది సార్ బుల్లెట్ ఎలక్ట్రాస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టాండర్డ్ టైప్లో ఇచ్చాడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 సార్ ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బుల్లెట్ ఎలక్ట్రా కూడా వస్తున్నాయి ఇక్కడ ఇది వచ్చేసి 2015 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి మనకి ఓల్డ్ మోడల్ సార్ ఇది బుల్లెట్ ఎలక్ట్రా ఇది 5-speed ఇది వచ్చేసి మనకి 1992 మోడల్ సార్ ఇది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన దాంట్లో ఆదర్శ్ మోటార్స్లో చాలా ఉన్నాయి సార్ రాయల్ ఎన్ఫీల్డ్స్ చూసుకోవచ్చు మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో మేము ప్రైస్ని నెగోషియబుల్ చేసి ఇస్తాం మీకు అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కావాలంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా ఉంటుంది మన దగ్గర చాలా ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్స్ ఈ శ్రీతిల్ బ్లాక్లోనే మనకి 4-5 కలర్స్ ఉన్నాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ గ్రే సిల్వర్ అండ్ కలర్లు ఉన్నాయి ఇక్కడ గ్రే కలర్లో ఉన్నాయి చాలా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వన్స్ ఒకసారి వచ్చారంటే మా షోరూమ్కి మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలో ఎలాంటి కలర్స్లో కావాలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మీకు ఏదైతే బాగుంటుందో దాన్ని చూసి మేము మీకు సజెస్ట్ చేస్తాం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు అంటే యాజ్ పర్ యువర్ కాంబినేషన్ అంటే యాజ్ పర్ యువర్ సాటిస్ఫాక్షన్ అండ్ చూసుకుంటే మనకి సార్ చాలామంది మైలేజ్ వెహికల్స్ కావాలంటారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే చాలామంది మైలేజ్కే యూజ్ చేస్తుంటారు అండ్ మన దగ్గర మైలేజ్ వచ్చేసి ఆదర్శం కూడా చాలానే ఉన్నాయి సార్ ప్రస్తుతం ఇప్పుడు మేము మైలేజ్ వెహికల్స్ నేను గ్లామర్ చూపిస్తాను హీరో గ్లామర్ చూపిస్తాను ఇక్కడ చూడండి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది సార్ హీరో గ్లామర్ మంచి నీట్గా ఉంది ఇది 2017 మోడల్ సార్ ఇది మంచి నీట్ కండిషన్ ఉంది చూడండి దీని మైలేజ్ వచ్చేసి సార్ మనకి గ్లామర్లో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి మైలేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్గా 50-55 వరకు అయితే మైలేజ్ వస్తుంది సార్ గ్లామర్లో 2017 మోడల్ సార్ దీని ప్రైస్ వచ్చేసి 58,000 ఉంది సార్ దీని ప్రైస్ అండ్ అలానే చూసుకుంటే గ్లామర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ఉన్నాయి 18 మోడల్ ఉంది సార్ 2018 మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 65,000 ఉంది సార్ ఇది దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి 25,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది మీకు మైలేజ్ ఇందాక చెప్పినట్టు మీకు 50-55 వరకు అయితే అప్రాక్సిమేట్గా వస్తుంది మీకు మైలేజ్ వెహికల్ గ్లామర్ ఇక్కడ చూసుకుంటే 2018 మోడల్ ఉంది ఇంకోటి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది గ్లామర్ మైలేజ్ వెహికల్ అండ్ గ్లామర్లో మనకి ఇంకా కావాలంటే లేటెస్ట్ అడ్వాన్స్ మోడల్ కావాలనుకుంటే 2020 మోడల్ ఉంది సార్ గ్లామర్ మైలేజ్ వెహికల్ మంచి నీట్ కండిషన్ ఉంది సార్ 2020 మోడల్ సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మీ ఆదర్శ్ మోటార్స్లో 70,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఇట్ ఇస్ బిట్ నెగోషియబుల్ ఆన్ దట్ ప్రైస్ అండ్ మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ లేటెస్ట్ మోడల్ అనుకుంటే మనకి గ్లామర్ ఇక్కడ ఉంది సార్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ స్క్రాచ్ లెస్ యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది దీంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేదు 2021 మోడల్ సార్ ఇది దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి 10,500 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 70,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎక్స్చేంజ్ ఆఫర్లో అవైలబుల్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్ మీరు ఎలా చూస్ చేసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది మైలేజ్ వెహికల్స్ ఇది అనమాట గ్లామర్లో అలానే మైలేజ్లో చూసుకుంటే సార్ మనకి ఇక్కడ ప్యాషన్ ప్రోస్ ఉన్నాయి సార్ నేను చూపిస్తున్నట్టు హీరో ప్యాషన్ ప్రో 2012 మోడల్ అనమాట ఇది చూడండి 2012 మోడల్ ఇది వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 45,000 ఉంది సార్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా ఉంటుంది మీకు 2012 మోడల్ సార్ 45,000 ఉంది అండ్ అక్కడ చూసుకుంటే లేటెస్ట్గా మనకి ఇక ఓల్డ్ మోడల్ అనుకుంటే మనకి PS4లో 2017 మోడల్ ఉంది సార్ ప్యాషన్ ప్రో ఇది వచ్చేసి 24,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది ప్యాషన్ ప్రో ఇది వచ్చేసి మనకి ఆదర్శ్ మోటార్స్లో 55,000 ఉంది సార్ అండ్ ఇక్కడ చూసుకుంటే 2018 మోడల్ ఉంది ప్యాషన్ ప్రో ఇది వచ్చేసి మనకి 68,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ లిటిల్ బిట్ నెగోషియబుల్ ఆన్ దట్ ప్రైస్ ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్ ప్యాషన్ ప్రో 2018 మోడల్ సార్ అది అండ్ అలానే లేటెస్ట్ అడ్వాన్స్గా చూసుకుంటే మనకి ప్యాషన్ ప్రో 2020 మోడల్ ఉంది సార్ i3s హీరో ప్యాషన్ ప్రో i3s 2020 మోడల్ దీని కిలోమీటర్స్ వచ్చేసి 11,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 70,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు అండ్ దాని మీద మీకు ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉంటుంది సార్ ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు ఓకేనా చాలామంది ఫైనాన్స్ ఆప్షన్స్ అనుకుంటే మనకి ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళు కూడా అనుకుంటారు ఓన్లీ లోకల్ పర్మిట్స్ వాళ్ళకి మనకి లాగింగ్లో ఉంటుంది సార్ నాన్ లోకల్ వరకు అయితే రాదు
ఓకేనా సార్ థ్యాంక్ యూ చూసుకుంటే మనకి ఇక్కడ యూనికార్న్ ఉంది సార్ మైలేజ్ వెహికల్లో యూనికార్న్ కూడా బెస్ట్ మైలేజ్ సార్ అది అండ్ రిసల్ట్ వాల్యూమ్ కూడా బాగుంటుంది మన ఈ ఆదర్శ్ మోటార్స్లో ఇక్కడ యూనికార్న్ వచ్చేసి మూడు ఉన్నాయి సార్ త్రీ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్గా ఇంకా చాలానే ఉంటాయి సో ప్రస్తుతం స్టాక్ మన దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతం మూడు ఉన్నాయి ఆ మూడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ మోడల్స్ ఎలా ఉంటాయని ఇక్కడ చూసుకోవచ్చు సార్ మనకి 2020 మోడల్ ఉంది సార్ ఇది హోండా యూనికార్న్ సార్ ఇది 2020 మోడల్ యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ మంచి నీట్గా ఉంది కదా సార్ కండిషన్ స్క్రాచ్లెస్ అనమాట ఎక్కడైనా చూసుకోవచ్చు డిస్క్ ఉంది మళ్ళీ ఫ్రంట్ డిస్క్ టైర్స్ కూడా యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ ఇది 2020 మోడల్ జస్ట్ వచ్చేసి మనకి 11,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ సార్ ఇది ఇది వచ్చేసి మనకి ఆదర్శ్ మోటార్స్లో 1,15,000 ఉంది సార్ ప్రైస్ ఇది ఫిక్స్ రేజ్ కాదు అండ్ నెగోషియబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్ మీరు తీసుకోవచ్చు సార్ ఇది మైలేజ్ వెహికల్ అనమాట అండ్ ఎలానే ఇక్కడ చూసుకుంటే ఈ హోండా యూనికార్న్లో మనకి ఇంకో మోడల్ ఉంది 2017 మోడల్ ఉంది సార్ ఇక్కడ యూనికార్న్ మోడల్ ఉంది సార్ యూనికార్న్ ఇది కూడా మంచిగా ఉంది సార్ నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది టోటల్ బ్లాక్ కలర్లో ఉంది సార్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది నేను డ్రైవింగ్ వచ్చేసి 28,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది మంచి నీట్గా ఉంది సార్ ఇది అండ్ డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది సార్ దీనికి ఇది వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 85,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా ఉంటుంది అండ్ అలానే ఓల్డ్ మోడల్లో చూసుకుంటే మనకి హోండా యూనికార్న్ ఉంది సార్ ఇక్కడ 2013 మోడల్ సార్ 48,000 ఉంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ చేస్తారు అండ్ దీని మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అనేది ఉండదు సార్ 2015 నుంచి మోడల్స్ నుంచి మనకి ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ అలానే చూసుకుంటే నార్మల్గా మనకి స్పోర్ట్ టైప్లో మనకి మైలేజ్గా ఏమైనా ఉన్నాయి అనుకుంటే 40 to 45 మధ్యలో అనుకుంటే మనకి ఇక్కడ పల్స్ అపాచీ ఉంది సార్ ఇది అపాచీ ఆర్టీఆర్ 160 4V ఉంది సార్ ఇది 2021 మోడల్ సార్ ఇది 2021 మోడల్ సార్ దీని డ్రైవింగ్ వచ్చేసి కిలోమీటర్స్ 18,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ సార్ ఇది జెన్యున్ రీడింగ్ సార్ 2021 మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 1,00,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ కాదు దీంట్లో నెగోషియబుల్ చేస్తారు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సార్ ఇది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది అపాచీ టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ 4V సార్ ఇది అండ్ అలానే చూసుకుంటే మనకి 45 రేంజ్లో మనకి మైలేజ్ ఇచ్చే వెహికల్స్ అనుకుంటే స్పోర్ట్ టైప్లో మనకి ఎఫ్జెడ్ ఉంది సార్ ఓల్డ్ మోడల్ ఎఫ్జెడ్ 2016 మోడల్ సార్ ఇది ఎఫ్జెడ్ 2016 మోడల్ దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి సార్ మనకి 48,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది 48,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది దీని మైలేజ్ వచ్చేసి మనకి 45 వరకు వస్తుంది దాని దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 45,000 ఉంది సార్ 2016 మోడల్ ఇది ఎఫ్జెడ్ మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు అండ్ దీంట్లో మీకు వన్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ పల్సర్ ఉంది సార్ ఇక్కడ పల్సర్ 150 పల్సర్ 150 ఉంది సార్ 2021 మోడల్ సార్ ఇది బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సార్ ఇది మంచి నీట్ కండిషన్లో ఉంది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ బ్లూ అండ్ బ్లాక్ కలర్కి యాజ్ పర్ షోరూమ్ పీస్ సార్ దీంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని రీడింగ్ కూడా మనకి 11,000 మాత్రమే తిరిగింది సార్ ఇది 11,000 మాత్రమే తిరిగింది సార్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 1,05,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ చేస్తారు అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్లో కావాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా ఉంటుంది సార్ మంచి నీట్ కండిషన్లో ఉంది మీరు టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు సార్ యాజ్ పర్ షోరూమ్ పీస్ అనమాట ఇది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇందాక చెప్పినట్టు మీకు ఎఫ్జెడ్ ఉంది సార్ ఇక్కడ 2018 మోడల్ సార్ ఇది ఎఫ్జెడ్ 45 రేంజ్ మైలేజ్ వస్తుంది మనకి 2018 మోడల్ ఇది కూడా మంచి నీట్ కలర్లో ఉంది సార్ ఇది కండిషన్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది సార్ 2018 మోడల్ సార్ ఇది దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి మనకి 40,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 85,000 ఉంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ చేస్తారు అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మంచి నీట్ కండిషన్ ఉంది సార్ మీరు చూసుకోవచ్చు సార్ 2018 మోడల్ 85,000 ఉంది సార్ దీంట్లో మీకు చెప్పినట్టు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది సార్ అలానే చూసుకుంటే నార్మల్గా మనకి ఇక్కడ యాక్టివర్స్ ఉన్నాయి సార్ మైలేజ్ పరంగా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ యాక్టివర్స్ ఉన్నాయి ఇందులో 45 to 45 రేంజ్లో మైలేజ్ ఇచ్చే వెహికల్ సార్ ఇవి హోండా యాక్టివా 2015 మోడల్ సార్ ఇది 3G 2015 మోడల్ హోండా యాక్టివా 3G దీనికి డ్రైవింగ్ వచ్చేసి 25,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి 45,000 ఉంది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ వైట్ కలర్లో ఉంది చూసుకోవచ్చు మీరు అండ్ దీని టైర్స్ కూడా బాగానే ఉన్నాయి సార్ ఇంకా ఏం అరిగిపోలేదు మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ వెహికల్ వైట్ కాంబినేషన్లో ఉంది సార్ మంచిగా 2015 మోడల్ హోండా యాక్టివా 3G ఈ ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 45,000 ఉంది అండ్ లిటిల్ బిట్ నెగోషియబుల్ ఆన్ దట్ ప్రైస్ అండ్ అలానే చూసుకుంటే మనకి హోండా యాక్టివాలో ఇంకో మోడల్ ఉంది సార్ 2018 మోడల్ ఉంది సార్ మనకి 4G ఉంది ఇది
ग्रे मैट कलर सर होंडा एक्टिवा मंच नीट कंडीशन सर दीन टायर्स टायर्स बहुत ग्रे मैट कलर 2018 मॉडल 4G दीन प्राइस वे मैं आदेश मोटर्स 56,000 सर इतना नेगोशियबल का नेगोशियबल उ अंड फाइनेंस ऑप्शन एक्सचेंज ऑफर उ अलाने होंडा एक्टिवा चूस मन की इंको मॉडल सर 2018 मॉडल सर इधे 5G 2018 मॉडल 5G ग्रे कलर सर इधे దీని ప్రైస్ వచ్చేసి మన యాదేశ్ మోటార్స్లో 63,500 ఉంది సార్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ అది అలానే చూసుకుంటే మనకి యాక్టివాలో ఇంకో మోడల్ ఉంది సార్ 2019 మోడల్ 5G అన్నమాట గ్రే మ్యాట్ కలర్లో ఉంది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది గ్రే మ్యాట్ కలర్ దీని డ్రైవింగ్ వచ్చేసి మనకి 26,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మన యాదేశ్ మోటార్స్లో 68,000 చెప్తున్నారు సార్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీకు నెగోషియబుల్ చేస్తారు ఆ ప్రైస్ మీద అండ్ మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా అవైలబుల్ ఉంటుంది అన్న లేటెస్ట్ అడ్వాన్సింగ్ కావాలనుకుంటే హోండా యాక్టివాలో మనకి ఇక్కడ 6G ఉంది సార్ 2020 మోడల్ ఉంది 6G మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ స్క్రాచ్లెస్ అన్నమాట బ్లాక్ కలర్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సార్ దీని ప్రైస్ వచ్చేసి మన యాదేశ్ మోటార్స్లో 76,000 చెప్తున్నారు సార్ దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి 20,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ అలానే చూసుకుంటే మనకి లేటెస్ట్ వర్జన్లో ఇంకోటి ఉంది సార్ 6G 2020 మోడల్ సార్ ఇది 6G ఇది వచ్చేసి 15,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ మంచి నీట్ కండిషన్లో ఉంది స్క్రాచ్లెస్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది సార్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి మన యాదేశ్ మోటార్స్లో 76,000 ఉంది సార్ 76,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ చేస్తారు అలానే హోండాలో ఇంకో వెరైటీ టైప్ మోడల్ ఉంది సార్ మన దగ్గర హోండా డియో ఉంది సార్ ఇది 2020 మోడల్ సార్ హోండా డియో మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ 18,000 మాత్రమే డ్రైవ్ ఇన్ అన్నమాట వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి మన ఆదేశ్ మోటార్స్లో 73,000 ఉంది లిటిల్ బిట్ నెగోషియబుల్ ఆన్ దట్ ప్రైస్ సార్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లో అవైలబుల్ ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్లో కూడా అవైలబుల్ ఉంటుంది సార్ అండ్ అలానే చూసుకుంటే సార్ మనకి ఇక్కడ జూపిటర్ ఉంది టీవీఎస్ జూపిటర్ ఉంది సార్ 2018 మోడల్ వైట్ కాంబినేషన్ ఉంది మంచి నీట్గా ఉంది సార్ కండిషన్ మంచి కండిషన్లో కూడా ఉంది యాజ్ పర్ షోరూమ్ తీసే సార్ దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేదు అండ్ దీని డ్రైవింగ్ వచ్చేసి కిలోమీటర్స్ 18,200 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ దీని ప్రైస్ వచ్చేసి 68,000 ఉంది సార్ ఇది లిటిల్ బిట్ నెగోషియబుల్ ఆన్ దట్ ప్రైస్ అండ్ మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అవైలబుల్ ఉంటుంది సార్ అలానే ఇంకో మోడల్ ఉంది సార్ టీవీఎస్లో మనకి టీవీఎస్ జూపిటర్ ఉంది సార్ 2018 మోడల్ సార్ ఇది కూడా ఇది వచ్చేసి మనకి 15,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది మంచి నీట్ కండిషన్ ఉంది వైట్ కలర్ వైట్ కాంబినేషన్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి 68,000 ఉంది సార్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ చేస్తారు అలానే చూసుకుంటే ఇక్కడ మనకి సుజుకి బర్గ్మ్యాన్ ఉంది సార్ ఇది 2019 మోడల్ సార్ సుజుకి బర్గ్మ్యాన్ 2019 మోడల్ చూసుకోవచ్చు దీనిలో మంచి గ్రే కలర్లో ఉంది సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆదేశ్ మోటార్స్లో 85,000 ఉంది సార్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అవైలబుల్ ఉంటుంది దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి 31,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్ ఇది అండ్ అలానే యాక్టివాలో హోండా యాక్టివ్ ఉంది సార్ ఇక్కడ 4G ఉంది 2017 మోడల్ 4G సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆదేశ్ మోటార్స్లో 60,000 ఉంది సార్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ మీకు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆదేశ్ మోటార్స్లో ఈ వెహికల్ అయితే మీకు వెహికల్ చూపిస్తాను ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర మైలేజ్ వెహికల్స్ దగ్గర నుంచి స్పోర్ట్ టైప్ వెహికల్స్ వరకు ఉన్నాయి అండ్ స్పోర్ట్ టైప్ నుంచి మనకి హార్లీ డేవిడ్సన్ వరకు కూడా ఉన్నాయి ఏ వెహికల్ కావాలన్నా మనకి ఆదేశ్ మోటార్స్లో వన్స్ ఒకసారి మీరు విజిట్ అయ్యారంటే మీకు ఏ టైప్ మోడల్ కావాలో ఏ వెహికల్ కావాలన్నా కానీ మీకు అందుబాటులో ఉండేటట్టు చూస్తాము మైలేజ్లో కావాలన్నా స్పోర్ట్ టైప్లో కావాలన్నా అండ్ మనకి ఆదేశ్ మోటార్స్లో 4 ఫైనాన్సింగ్ ఉంటుంది సార్ ప్రైవేట్ లోన్స్ ఉంటాయి అండ్ వచ్చేసి IDFC బ్యాంక్స్ ఉంటాయి ఫైనాన్సింగ్లో అనమాట తీసుకోవాలనుకునే వాళ్ళు మన ఈ ఆదేశ్ మోటార్స్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 9 88 బాను ఎంక్లో బిల్డింగ్ సెల్లార్లో ఉంటుంది అనమాట దీని నెంబర్ వచ్చేసి 7013251166 అనమాట మళ్ళీ చెప్తున్నాను సార్ 7013251166 మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా ఆ వెహికల్ అందుబాటులో ఉండేటట్టు చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వినోద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేసాం అది కూడా మంచిగా రెస్పాండ్ వచ్చింది మీ డ్రైవర్ అది కూడా రెస్పాండ్ వచ్చింది స్పీడ్ వీల్స్ ఏదైతే ఉందో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ స్పీడ్ వీల్స్ ఏదైతే ఉందో దీనికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ చూసారు కదా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్స్ మొత్తం ఏమి బైక్స్ ఉన్నాయి ఆ బైక్ ఫీచర్స్ దాని ప్రైజెస్ అన్నీ చెప్పడం జరిగింది సో మీరు ఎక్కువగా కష్టపడకూడదని చెప్పి మేము మొత్తం ఎక్కడక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని షోరూమ్స్ తిరిగి మీకు అడ్రస్తో సహా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది
सो चूस प्रति ानल सब्सक्राइब मैंने एंकरेज प्रोत्साहन मरी वीडियो अदाटी प्रयत्न अब चूस्ट स्वीडियो चैनल थैंक यू सो मच।